గోవిందుం చేసేయే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి రండి వినరారండి ఏ సయ్య ఎవరు తెలుసుకునరారండి ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దీవెన ఛానల్ యాజమాన్యానికి, నిరంజన్ గాయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానంకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపిన మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి నాయన, మరి ఈ సమయాన్ని ప్రభాను నాకు ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. అనేక కుటుంబాలు ప్రభా నా తండ్రి నీ మార్గంలోకి వచ్చుటకు తండ్రి నీ సాధనంగానైనా నీ యొక్క పనిముట్టుగా నన్ను మరుగుపరిచి నీవే మహిమ పొందుకోమని వేడుకొనిచ్చు. అయా వెత్తబడిన వాక్యాన్ని ప్రభా, వెత్తబడే వాక్యాన్ని ప్రభా ఆశీర్వదించమని, అయా నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మా రక్షకుడు మా విమోచకుడు వాక్యమైన దేవుడగు యేసు క్రీస్తు పరిశుద్ధనామని ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్య మూల భాగంగా కీర్తనల గ్రంథము 30:5 ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచును. కీర్తనల గ్రంథము 18:25 దయగలవారి ఎడల నీవు దయచూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా ఉందువు. ఇక్కడ ఎవరి మీద ఆయన కోపడతాడు, ఎవరి మీద ఆయన దయచూపిస్తాడనేది స్పష్టంగా రాయబడింది. దయగలవారి మీద ఆయన దయచూపించే దేవుడు, మూర్ఖుల ఎడల ఆయన వికటముగా ఉండే దేవుడు. ప్రియులారా, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. అంటే మనం ఆయన కోపం రేపేవారిగా ఉండకుండా ఆయన దయను సంపాదించుకునే ఆయన బిడ్డలుగా మనం ఉంటలేతే ఆయన ఎంతో సంతోషించేవాడిగా ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం 2 అంశాలు తీసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోనే 2 వ్యక్తులు ఉన్నారు. అంటే మోషే యొక్క సహోదరి అయిన మిరియాము ఒక ఆవిడైతే, అలాగే యేసయ్య ఆయన్నే గర్భాన్ని ధరించిన మరియమ్మ ఆవిడ కూడా, ఇద్దరిని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 32:9 చదువుదాం. మరియు యెహోవా ఇట్లనను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున నువ్వు ఓరకుండము, నా కోపం వారి మీద మండును. ఇక్కడ ప్రియులారా, మోషే దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత పిలువబడిన ఒక గొప్ప ప్రవక్త. ఆయన ద్వారా ఐగుప్తి బానిసత్వంలో ఉన్న ఇజ్రాయేలుని రక్షించడానికి, ఎర్ర సముద్రం నుండి వారిని విడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశపెట్టడానికి మోషేను ఒక సాధనంగా ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మోషే మీద, ఈ మోషే యొక్క సహోదరుడు సహోదరి అయిన అహరోను మిరియాము వారు వ్యతిరేకత చూపించారు. అంటే ఆయన యొక్క నాయకత్వాన్ని వారు అంగీకరించకుండా, మోషేతోనే మాట్లాడతాడా, మాతో కూడా మాట్లాడతాడు, మాతో కూడా ఆయన కార్యాలు చేపిస్తాడు. అఫ్కోర్స్, అంటే ఇక్కడ దేవుడు మిరియామును కూడా వాడుకున్నాడు, అహరోను కూడా వాడుకున్నాడు. అయితే వారి యొక్క పాత్ర కొంతవరకే. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరని దేవుడు సాక్ష్యం ఇచ్చాడంటే మోషే గురించి చెప్పాడు. మోషే ఆయన నియమించిన నాయకుడు, ఆయనకు వారు లోబడి ఆయన చెప్పినట్టుగా వారు ప్రవర్తించాలి. మిరియమ్మ ప్రవక్తనియే, అంటే అహరోను కూడా యాజకుడే. అయినప్పటికీ మోషేని దేవుడు ఒక నాయకత్వం వహించి ఆయన్ని అభిషేకించి వాడుకుంటున్నప్పుడు వీరు దేవుని బిడ్డల మీదే వ్యతిరేకంగా వెళ్ళకూడదు. మనం కూడా మన దైనందిన జీవితాల్లో మనకు కూడా దేవుడు అనేక పర్యాలు, దేవుడు మన ప్రార్థనల ద్వారా జవాబు ఇవ్వటం, అలాగే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు మనం దేవుడి చేత దీవించబడతాం, అలా చూస్తూ ఉంటాం. అంత మాత్రాన మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న, దేవుడు అభిషేకించిన సేవకుల్ని కానీ, దేవుడు ఏర్పాటు చేసుకున్న పాస్టర్లను కానీ వారు ఏమాత్రం మనం అంటానికి మనకి రైట్స్ లేవు. ప్రియులారా, మనం ఏమాత్రం వారిని ఎగతాళి చేయటం కానీ, వారి మీద విరుద్ధంగా మాట్లాడటం కానీ మనం అట్లా చేయకూడదు. దానికి ఉదాహరణగా ఇక్కడ మిరియాముని అహరోనుని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క కోపానికి మిరియాము గురి అయింది. ఎలాగంటే
మోషేని ఆయన నాయకత్వాన్ని ఫస్ట్ నుండే ఏమో వ్యతిరేకిస్తూ దేవుడు మాతో కూడా మాట్లాడతాడు నేను కూడా ప్రవక్తని అనే ఒక చిన్న గర్వం ఆమెలో ఉంది. ఆ గర్వం దేవుడు మనలో కూడా ఎటువంటి గర్వాన్ని కానీ ఎటువంటి చిన్న పాపాన్ని కూడా దేవుడు సహించలేడు. దాన్ని ఎంత మాత్రం ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమస్వరూపమైన దేవుడు, దయాదాక్షిణ్యం కలిగిన దేవుడు. ప్రియులారా, అట్లాగే ఆయన అంటే సత్యస్వరూపి ఆయన. దేన్ని అసత్యాన్ని కానీ ఎక్కువంటి కీడుని కానీ ఆయన అంగీకరించే దేవుడు కాడు. దేవుడు మోషేని అంత హెచ్చించాడు. మోషే దేవునికి అంత ఇష్టంగా జీవించాడు. తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. నీవు నేను కూడా దేవునికి ఇష్టంగా, దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన ఎంత సంతోషపడతాడు. నీవు నేను మనందరం ఆయనకి నమ్మకస్తులుగా కావాలి. ఆయనకి ఆయన్ని హత్తుకోవాలి. మనం ప్రియులారా, మనం ఆయన మీద పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించాలి. నీవు నేను మనందరం అలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మోషే వలె మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మిరియాము మోషే మీద తిరుగుబాటు చేసింది. ప్రియులారా, ఇక్కడ మిరియాంకి దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. ఆయన కోపం రగిలిపోయింది. ఆయన కోపం రేగి ఆయన వెళ్ళిపోయాడు. చూసారా ప్రియులారా, అంటే అక్కడ తనకి కుష్టి వ్యాధి వచ్చేసింది. మిరియాము కుష్టి వ్యాధి గ్రస్తురాలై ఎంతో వేదన చెందింది. తను తాను చూసుకొని అసహించుకుంది. ఇంకెవరు కుష్టి వ్యాధి గలవారిని ఎవరైనా చేర్చుకుంటారా? ఎవరు చేర్చుకోలేరు. ఇంకా అలా కృషించి కుళ్ళి చనిపోవాల్సిందే. ఇంకా ఘోరమైన పరిస్థితులకు వచ్చేసింది. అయ్యో, నేను అంత గర్వించాను. దేవుడు నియమించిన సేవకుణ్ణి నేను, ఇదిగో నేను తృణీకరించానే అని చెప్పి ఆమె ఎంతో కుమిలిపోయింది. ప్రియులారా, ఆరోనికి ఇంకా అర్థమైపోయింది. వెంటనే మోషేని గట్టిగా బతులాడుకుంటున్నాడు. అయ్యో, ఇదిగో ఈమె బాగా శవంలాగా అయిపోయింది, మనం ఇలా చేయొద్దు, దయచేసి చేయొద్దు అనేసి వెలిగి అతను బతులాడుకున్నప్పుడు మోషే కూడా ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత క్షమాపణ గుణం. ఆ మిరియాం మీద కోపం రాగలేదు. కానీ మోషే వెంటనే దేవుని వైపు తిరిగి ఎలుగెత్తి ఏడ్చాడంట, ఎలుగెత్తి ప్రార్థన చేశాడంట. అయా, దయచేసి ఈమెను బాగుచేనైనా అని ప్రార్థించినప్పుడు మన దేవుడు దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, వాత్సల్య సంపన్నుడు. ఆయన వెంటనే ఆమెను చూసారా, మోషే మొర ఆలకించి ఇదిగో ఆమెకి ఇచ్చిన పనిష్మెంట్ని ఆయన తీసివేశాడు. ఆమెను స్వస్థపరిచాడు. 7 దినాలు ఇదిగో నువ్వు పాలన వెలుపులో ఉండు, ఇదిగో తర్వాత నువ్వు నీ గర్వమంతా పోయిన తర్వాత, నువ్వు శుద్ధీకరింపబడిన తర్వాత మరలా నీకు నేను స్వస్థత ఇస్తాను. అప్పుడు నువ్వు చేరవచ్చు. నీ యొక్క నేను నియమించిన నాయకుడిని నువ్వు అనుసరించాలని చెప్పి దేవుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు మిరియాము విషయంలో. ప్రియులారా, మరి నువ్వు నేను మిరియాము వలె అవిధేయులుగా ఉందామా? అలా అట్లా ఉండకూడదు. మనం ఎవరు అలా ఉండరాదని దేవుడు ఆశిస్తున్నాడు. మనకి బుద్ధి కలగడానికి ఇట్లాంటివన్నీ దేవుడు రాసించాడు. ప్రియులారా, మనం ఏమాత్రం గర్వించకూడదు. దేవుని బిడ్డల మీద, దేవుని యొక్క సేవకుల మీద, దేవుని వాక్యం మీద, దేవుని మీద మనం ఎన్నడూ తిరుగుబాటు చేయకూడదు. అది మన కీడుకే, మన నాశనానికే. ఇదిగో ఒకప్పుడు నేను సేవకుల్ని ఎగతాళి చేసేవాడిని. ప్రియులారా, వాళ్ళు హల్లెలూయా చెప్పినప్పుడు ఇదిగో హల్లెలూయా బ్యాచ్ వచ్చిందని వాళ్ళని ఎగతాళి చేసేవాడిని. మా అమ్మ అంటూ ఉండేది, అరే ఏదో రోజు నువ్వు కూడా పరిశుద్ధ గ్రంథం పట్టుకొని తిరుగుతావురా అని. ప్రియులారా, అది నిజంగా నా జీవితంలో నెరవేరింది. నేను ఎవరైనా దేవుడు వాక్యం చెప్తుంటే వాళ్ళలాగా నేను మిమిక్రీ చేసి వాళ్ళని ఎగతాళి చేసేవాడిని చిన్నప్పుడు. నాకు తెలియని స్థితిలో తెలియచేసేది కనుక నేను కనికరింపబడ్డాను. ఇదిగో మరి ఈనాడు దేవుని యొక్క ప్రేమను నేను చూసి ఆయన యొక్క ప్రేమను ప్రకటించాలని మీ ముందుకు ఇలాగా దేవుడు నాకు ఇట్టు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ 7 రోజుల వరకు వారు ప్రయాణం అలాగా ఆగిపోయింది. ఐగుప్తి నుండి మరి ఇజ్రాయెల్ దేశానికి, కనాన్ దేశానికి నడిపించడానికి మోషేయే నడిపించిన. ఇదిగో ఆ కట్టడలు మోషే ద్వారా దేవుడిచ్చిన ఆ శాసనాల ఆజ్ఞలు పాటించి మరి ఇజ్రాయెల్ జనాంగం అలా నడిచారు. ప్రియులారా, అట్లాగే దేవుని దయను పొందుకున్న ఒక స్త్రీని మనం చూద్దాం. ఆమెను చూసే ముందు పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహారాజు గురించి ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చాలా చిన్నప్పటి నుండే దావీదు అనే ఇదిగో మరి యోధా గోత్రం చెందిన ఇదిగో మరి ఒక చిన్న బాలుడు, ఆయన్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ గొర్రెలు కాచుకుంటున్న చిన్న బాలుడు మరి దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో మరి గొప్ప రాజుగా ఎదిగాడు. మరి ఎవరో ఎదిరించలేని గొల్యాతును ఇదిగో దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ఆత్మతో అతడు గొల్యాతును ఎదిరించి ఆ గొల్యాతును హతం చేసి ఇదిగో దేవుని ప్రజలకు ఎంతో విజయం చేకూర్చాడు. అటువంటి దావీదును దేవుడు ఆయుష్కాలమంతి దీవించాడు. అలాంటి దావీదు ఒక్కసారి ఏమని అంటున్నాడంటే, కీర్తన గ్రంథము 27వ కీర్తన 13వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమగుదును. చూసారా, అతను భవిష్యత్తు గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతను వర్తమానం గురించి మాట్లాడలేదు.
తను చనిపోయిన తర్వాత సజీవుల దేశం అనేది ఒకటి ఉంది, పరలోక రాజ్యం అనేది ఉంది, అక్కడ దేవుని దయ నేను పొందుకోవాలి. ఇక్కడ దేవుని దయని సంపాదించుకున్నాను, ఒకవేళ అక్కడ కూడా నేను దేవుని దయని సంపాదించకపోతే నేను ఏమైపోతాను అని ఒకలాంటి ఆవేదనతో దేవుణ్ణి బతుకులాడుకుంటున్నాడు. ఏమనంటున్నాడు, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు లేని ఎడల నేనేమగుదును. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకునుము, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. ప్రియులారామన యేసయ్య త్వరగా రాబోతున్నాడు. యేసు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా త్వరగా రానై ఉన్నాడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? ఇదిగో దావీదు వలె మనం కూడా ఆ దేశంలో, ఆ పరలోక రాజ్యంలో, ఆ సజీవుల దేశంలో నీవు నేను కూడా దేవుని యొక్క దయను స్వతంత్రించుకోవాలి. ప్రియులారా, ఇక్కడ మాత్రమే కాదు, దేవుని దయ మనం చనిపోయిన తర్వాత యుగ యుగాలు జీవించే ఆ నిత్య జీవంలో ప్రవేశించిన తర్వాత దేవుని దయను మనం స్వతంత్రించుకోవాలి. యెహోవా దయను పొందుదునని నమ్మకం నాకు లేని నేనేమైపోతానని దావీదు మహారాజు లాంటి వాడే ఇదిగో ఇక్కడ అంటున్నాడు. ప్రియులారా, అతను అంటున్నాడు, దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండని, నా ప్రాణం నిబ్రంగా ఉంది, ధైర్యం తెచ్చుకొని ఉంది అనేసి అతను ఎంతో, అందుకని హీఈస్ మై ఓన్ హార్ట్ అన్నాడు ప్రభు. అంటే దావీదు హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడు అయిపోయాడు. ప్రియులారా, చూసారా, అటువంటి మనసు నీవు నేను కలిగి ఉండాలని యేసు క్రీస్తు ప్రభు నీకు నాకు ఇదిగో ఆయన మెల్లని స్వరం ద్వారా, ఆయన వాక్యం ద్వారా, అనేకమైన సేవకుల ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. అనుదినము ఆయనకు నూతనంగా మన మీద వాత్సల్యత కలుగుచున్నది, ప్రేమ దయ వాత్సల్యత పుడుతుంది. ప్రియులారా, ఇదిగో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నదని 22వ వచనంలో చదువుబడుతుంది. ఆయన దయ చూపిస్తాడు, మనం వెతకాలి. ఇదిగో యేసయ్య కూడా వెతుకుతున్నాడంట. ఇదిగో వివేకం కలిగి భూమి మీద ఎవరైనా దేవుని వెతుకువారు కలరేమో అనేసి ఆకాశం నుండి ఆయన ఇదిగో నరులను పరిశీలన చేస్తూ వెతుకుతున్నాడు. మరి నీవు నేను ఏమి వెతుకుతున్నాం? మనం ఒకసారి మనం ఆలోచన చేసి మనం ఇదిగో విమర్శించుకోవాల్సిన సమయం ఇది. ఇదిగో మరి మనం కూడా ఆయన వెతకాలని, తను వెతుకువారి గల ఆయన దయ చూపిస్తాడు. ఆయన దయని మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన వెతకాలి. వేకువ జామునే ఆయన వెతకాలి. ఇదిగో అనుదినము ఆయన్ను ఇదిగో వెతకాలి. అనుక్షణము ఆయన్ను ఇదిగో స్తుతించుకుంటూ ఉండాలి. అలాగే అనేక మంది సేవకులు, భక్తులు, మరి రాజబాబు అన్న అయితే ఒక పాట పాడారు, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. చూసారా, అనుక్షణము ఆయనను మనం వెతకాలి, అనుక్షణం ఆయన కొలవాలి, అనుక్షణం ఆయన కీర్తించాలి. మనం మన పనుల పాటల్లో ఉంటున్నా సరే మన హృదయం ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన అన్నారు, నేను యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమని ప్రతిసారి నన్ను మనసు అంటా ఉంటుంది. ఆయన బైపాస్ ఆపరేషన్ చేసే టైంలో కూడా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమంటుంటే డాక్టర్ అన్నారంటే, ఏంటయ్యా నువ్వు నోరు కదులుతున్నావు, ఏంటి భయపడుతున్నావు అంటే, అయ్యగారు నేను భయపడలేదు డాక్టర్ గారు, నేను నా దేవుడిని స్తుతించుకుంటున్నాను అన్నప్పుడు, అయ్యా నీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడులే, నువ్వు నెమ్మదిగా ఉండనేసి డాక్టర్ గారు సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అనుదినము ఆయనకు మన మీద నూతనంగా వాత్సల్యం పుడుచున్నది. ఆ నూతనమైన వాత్సల్యం దయను మనం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. మిరియాము మరి స్వతంత్రించుకోలేకపోయింది. తర్వాత మరి ఆమె పశ్చాత్తాపురాలి 7 దినముల తర్వాత దేవుడు స్వస్థత ఇచ్చిన తర్వాత ఆమె మరి మారు మనసు పొందింది. నీవు నేను దేవుని యొక్క శిక్షలోకి, ఆయన కోపంలో మనం పడకముందే మరి మారు మనసు పొందినట్లయితే ఆయన ఉగ్రత మన మీదకి రాదు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఇదిగో మోషే ఆ దయను స్వతంత్రించుకున్నాడు, అట్లాగే దావీదు మహారాజు దేవుని యొక్క దయను స్వతంత్రించుకున్నాడు. ఏమందు కాదు, పరమందు కూడా సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకం నాకు కలగాలి అని దేవుని ఎడల ఆయన ఎంతో ఎలుగెత్తి ప్రార్థన చేసి ఉన్నాడు. అలాగే నీవు నేను కూడా ఉండాలని ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలాగే దేవుని యొక్క దయను స్వతంత్రించుకున్న వారిలో మనం శ్రేష్టంగా చెప్పుకోవలసిన గొప్ప స్త్రీ ఎవరంటే తల్లి అయిన మరియా. లూకాసువార్త 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుని యొక్క వర్తమానం పంపడానికి గాబ్రియేలు దేవదూతను దేవుడు కన్యగు మరి యొద్దకు పంపినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆమె నా దయను పొందుకుంది, ఆమె దయాప్రాప్తురాలు. అదిగో అట్లాగే మరి దానియేలు విషయంలో కూడా ఇదిగో గాబ్రియేలు పంపించినప్పుడు దానియేలు ద్వారా మరి గాబ్రియేలు
ఇగో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నాకు బహుప్రియుడు దానియేలు, నీవు నాకు బహుప్రియుడు. అంటే దేవుడు అలాగ ఒక్కొక్కరిని అలాగ సంభాషించుకుంటూ ఒక్కొక్కరు ఎడలా సాక్ష్యం చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఇగో మరి మోషే విషయంలో నా ఇల్లంతటలో నమ్మకమైన వాడని, అదిగో భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడని మోషే సంతరించుకున్నాడు ఆ సాక్ష్యాన్ని. అలాగే దావీదు మహారాజు కూడా హీఈస్ మై ఓన్ హార్ట్, నా హృదయానుసారుడు అని దావీదు కూడా మరి ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అట్లాగే మరియు కూడా దేవునికి దయను పొందుకొని దయాప్రాప్తురాలైంది. మనం ఇప్పుడు ఈ క్షణం కూడా ఆమె ఎంత ధన్యురాలని మనం తలుచుకుంటూ ఉంటాం, అవును కదా. దేవాది దేవుణ్ణి సశరీరుడిగా తన గర్భంలో ఆమె మోసింది. అలాగని ఆమె దేవత కాదు, ఆమె దేవుని యొక్క సాధనం. ఆమెను మనం ఆరాధించకూడదు, ఆమె ధన్యురాలు. ఆమె దయ పొందుకుంది దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క హృదయానుసారంగా ఆమె నివసించింది కాబట్టి ఆమె ధన్యురాలు. అట్లాగని దేవుని బిడ్డలారా, ఆమెను ఆరాధించడానికి దేవుడు ఆమెను ఏర్పరచలేదు. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వనన్నాడు. చూసారా ఆమె ఆత్మవశురాలే ఏమంటుంది, ఆయన నా ప్రభు, ఆయనకి నేను దాసురాలను, ఇదిగో ఆయన నన్ను కనికరించాడు, ఆయన నా గొప్ప కార్యములు చేశాడు, ఇదిగో ఇది మొదలుకొని అనేక తరముల వారిని ధన్యురాలంటారు అని అంటున్నారు. చూసారా మీరు అలా అనాలి మనం. అంతేగాని ఆవిడ్ని ఆరాధించడానికి పూజించడానికి ప్రియులారా మనం అట్లాగ చేయకూడదు అనమాట. ఒక విధంగా చెప్తే అది దేవునికి విరుద్ధమైన కార్యమే. మరి కొంతమంది అది కొంచెం మానుకుంటే మంచిది. ఈ సమయంలో సందర్భం వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఆమె దేవుని యొక్క దయను స్వతంత్రించుకుంది. నిజమే కదా, నవమాసాలు ఆయన మోసింది, ఆయన బయటికి రాగానే చక్కగా ఆయన్ని ఎత్తుకుని ముద్దాడింది, ఆయన పెంచింది. 33.5 సంవత్సరాలు ఆయనతో పాటే ఉంది. హల్లెలూయ ప్రియులారా, ఎంత ధన్యురాలామ. మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఏసైని చూస్తాం, అలాగే ఏసై తర్వాత మనం మరియమ్మ తల్లిని కూడా చూస్తాం. ఆమె ఒకటే అనేది, నాదేం లేదు, దేవుని కృప, ఆయన దయ వల్ల నేను మీ అందు ముందు ఉన్నాను అని అంటే, ఆ సమయంలో మీ తల్లి కానీ మా తల్లి కానీ ఉన్నట్లయితే, ఆయనకి ఇష్టంగా ఉన్నట్లయితే ఆమె నిన్నుకున్నవాడేమో దేవుడు, అవునా కాదా ప్రియులారా? అలాగని మీ తల్లిగారు మా తల్లిగారు దేవత అయిపోతుందా? అవ్వదు కదా. అంటే ఒక సాధనం, ఒక సాధనంగా దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ఏరోప్లేన్లోనో హెలికాప్టర్లోనో వచ్చారనుకోండి, ఆయనకి మనం సన్మానిస్తాం, ఆయనకి మనం దండేసి లేదంటే బొకే ఇచ్చి సన్మానిస్తాం. అంతేగాని ఆయన తీసుకొని వచ్చిన హెలికాప్టర్కి మనం బొకే ఇస్తామా? ఆయనకి ఆయన తీసుకొచ్చిన విమానానికి మనం దండేస్తామా? అలా కాదు కదా. అది ఒక సాధనం. అట్లాగే ఈవిడ అట్లా సాధనంగా వాడబడింది. ప్రియులారా అర్థం చేసుకోనండి, అంటే అంత గొప్ప ధన్యుడు దేవుణ్ణి, ఇదిగో మరి ఆ దయను స్వతంత్రించుకునే గొప్ప ధన్యురాలు అయిపోయింది. ఆమె అనేకమైన కష్టాలు పడింది, అయినప్పటికీ దేవుని మీద విశ్వాసంతో ఉంది. ప్రియులారా అనేకమైన నిందలు అవమానాలు పొందింది, అయినప్పటికీ దేవుని మీద విశ్వాసం సడిలిపోలేదు. హల్లెలూయా ప్రియులారా, నా మాటలు ముగిస్తున్నాను. ఇక మనం దేవుని యొక్క దయను స్వతంత్రించుకునే బిడ్డలను చూసాము, అలాగే దేవుని యొక్క ఇదిగో మరి కోపానికి గురైన బిడ్డలను చూసాము. మిరియాము దేవుని యొక్క మరి కోపానికి గురయ్యి కుష్టి ప్రవక్త అయినప్పటికీ, ప్రవక్తని అయినప్పటికీ ఆమె దేవుని యొక్క మర్మాలు ప్రజలకు చెప్పే ఒక గొప్ప మంచి సేవకురాలు అయినప్పటికీ, దేవుని నియమించిన నాయకుడి మీద, దేవుడు అభిషేకించి ప్రకటించిన ప్రవక్త మీద తిరుగుబాటు చేసినప్పుడు మరి దేవుని మీదే చేసినట్టు కాబట్టి మరి తను పనిష్మెంట్ గురైంది. అయితే ప్రియులారా, మరి దేవుని బిడ్డలు మరి ఎంతోమంది దేవుని దయను స్వతంత్రించుకున్నారు. నీవు నేను కూడా దేవుని కోపాన్ని రేపేవారుగా ఉండకుండా ఆయన మాటలు ఆయన చెప్పినట్టుగా చేస్తే నీవు నేను మరి ఎంతో ధన్యులు అవుతాం. మరి మరియ తల్లిలాగా నీవు నేను కూడా గొప్పవారు అవుతాం. ఇగో అలాగే లోకస్వార్తలోనే ఉంటుంది. ఇగో ఒక ఆమె ఆ జనసమూహం నుండి యేసయ్య మాట్లాడుతుంటే జనసమూహం గట్టిగా బిగ్గరగా కేకేస్తుంది. ఇగో నువ్వు మోచిన స్తనములు, నువ్వు కుడిచిన మరి స్తనములు నిన్ను మోచిన ఎంతో ధన్యకరమైంది, నువ్వు మరి మరియ ఎంతో గొప్ప ధన్యురాలని అన్నప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు. నిజమే, కానీ వాక్యము విని దాని ప్రకారం దాన్ని గైకొని దాని ప్రకారం జీవించేవారు మరి ధన్యులు అన్నాడు. ఏసయ్య మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అటువంటి గొప్ప భాగ్యం నీవు నేను స్వతంత్రించుకోవాలంటే నీ నడవడి నా నడవడి ఎలా ఉందో మనం గమనించుకోవాలి ప్రియులారా. ఇదిగో ఏసయ్య నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో మరి ఆ రక్తం చిందించాడు, పరిశుద్ధమైన రక్తం చిందించి తన ప్రేమంతటి చూపించాడు. ఎవరికైనా నీ మీద నన్ను ప్రేమ ఉందంటే ఏమి ఇవ్వగలరు? వారి దగ్గర ఉన్నవన్నీ ఇవ్వగలరు. మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ నీకోసం ఏమన్నా చేయగలరు. అయితే ఎవరు చేయలేనిది దేవుడు చేశాడు. అదేంటంటే ఆయన ప్రేమంతటిని చూపించడానికి తను సమస్తం మనకి ధారాళంగా దయచేశాడు. అంత మాత్రమే కాదు, తన ప్రాణాన్ని మనకి పణంగా పెట్టాడు. ఆ కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు పరిశుద్ధ రక్తం కార్చాడు.
ఆ కలువరి సిలువలో, ఆ సిలువ యాగంలో ఆయన బలి అయ్యాడు. ప్రియులారా, ఆయన మరణించి ఇదిగో మీ కొరకు నా కొరకు ఇదిగో మరి మూడో దినం పునరుద్ధరణే లేచాడు. ఆరోహణమై మరి త్వరగా ఆయన మరి వెళ్ళి మరి అదే చెప్పాడనమాట. ఆయన ఏమన్నాడంటే, నేను ఏ విధంగా వెళ్తున్నాను అదే విధంగా వస్తాను, నేను వచ్చేసరికి మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, ఈ సువార్తను అనేకులకు ప్రకటించండి, అనేకులు నా శిష్యులుగా నా కుమారులుగా కుమార్తెలుగా చేయండి, ఎందుకంటే మీ అందరూ నేను పరలోక రాజ్యం తీసుకువెళ్ళాలి, అక్కడ యుగ యుగాలు నీతో మీతో నేను ఉండాలి, నాతో మీరుండాలి అని అంటున్నాడు. ప్రియులారు, ప్రకటన గ్రంథంలో అంటున్నాడు కదా, ఇదిగో నేను హృదయమైన తలుపును తడుతున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా ఇదిగో వానిలోకి నేను వస్తాను, అప్పుడు నేను వాళ్ళని కలిసి భోజనం చేస్తానని ఆ ప్రేమ సంభాషణ ప్రభు చెప్పి ఉన్నాడు కదా. మన క్రియల వల్ల, మన మాటల వల్ల ఇదిగో మన పొరుగు వారికే మనం కోపం రేపుతున్నామే, కనపడని మరి అదృశ్య దేవుని స్వరూపమైన దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నాం, రుజు ఎలా చూపిస్తాం. దేవుణ్ణి ప్రేమించాలి, మన తోటి వారిని ప్రేమించాలి. ప్రియులారా, దేవుని దయలో మనం వర్ధిల్లాలి. అనుదినం ఆయనకు నూతనంగా మన మీద వాత్సల్యం పుడుతుంది కాబట్టి ప్రియులారా, మరి ఇట్టి మాటలన్నీ మనం ధ్యానం చేసుకుంటూ తలపోసుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుని సంఘం అంతా ఇదిగో మనందరం దేవుని వధువు సంఘంగా ఆయన సన్నిధిలో చేర్చబడదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ర ప్రేమ స్వరూపణ ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాదాల స్తుతులు స్తోత్రములు నాయన. అయా నీ కోపం రేపిన వారు అనేక మంది ఉన్నారు ప్రభా నాయన. నైనా మరి అటువంటి దౌర్భాగ్య స్థితిలో మేము వెళ్లకుండా నీ దయను స్వతంత్రించుకునే భాగ్యం దయచేయండి. ఇదిగో యెహోవా దయాళుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు అని వాక్యం తెలియజేస్తుంది ప్రభా. ఇదిగో మరి సామెతల గ్రంథంలో కూడా గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును ఇదిగో వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి అంటున్నావు ప్రభా. నా తండ్రి నీ దయను కోరుకుంటున్నాం ప్రభా. నా తండ్రి నీ దయ మాపై ఎల్లప్పుడూ ఉంచమని వేడుకొనిచ్చు అయా మరి యొక్క ఇదిగో టీవీ పరిచయం ఆశీర్వదించమని అయా. అలాగే మరి టీవీ ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో ప్రభా, ఆ కుటుంబాలన్నీ కట్టి అయా వారందరినీ రక్షించుకోమని వేడుకొనిచ్చు అయా. నీ దయను మాపై ఎల్లప్పుడూ నిరంతరం ఉంచమని బతులాడుకొనిచ్చు. మహిమ ఘనత ప్రభావాలి నామాన్ని కోరుకుంచు, మీ నామానికి ఆరోపించు. మా రక్షకుడు, మా విమోచకుడు, సర్వశక్తిమంతుడు, నిజమైన దేవుడు, మా కోసం ప్రాణం పెట్టిన దేవాదేవుడు నజరేడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ప్రియులారా, అందరికీ వందనాలు. మరి గొల్లపాలెంగట్టు ఇంచిపేట మరి ఆలేటి వారి వీధిలో మరి డిసైపుల్ గాస్పల్ ప్రేయర్ హౌస్ అని మేము స్టార్ట్ చేసి ఉన్నాం. మరి దాని కొరకు ప్రార్థించండి. ఇంకా ఎవరికైనా దేవుని గురించి తెలియకపోయినట్లయితే, ఈ కలవర దినాల్లో అనేక మంది దేవుని మీద దిగువ అపహాసం చేస్తూ వ్యతిరేకతతో ఉంటున్నారు ప్రియులారా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి, మనం మాట్లాడదాం, దేవుడు మీకు జవాబు ఇస్తాడు. అట్లాగే మరి ఈ కింద కనబడుతున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రార్థిస్తాం, కోరుకుంటున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. నా పేరు బ్రదర్ జయరామ్. సోదరులారా వేగిరమే వినుటకు రండి.